సార్ బీజేపీలో మొన్న అమిత్ షా వచ్చి అందరికి క్లాస్ పీక్పోయాడు ఈటల రాజేందర్ని మీరు సరిగ్గా చూసుకోవట్లేదు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళాడు అనేది ఒక టాక్ నడుస్తుంది సో ఇంకొక మాట ఏంటంటే కొద్ది రోజుల దాకా బండి సంజయ్ని వాడుకొని సరిగ్గా ఎలక్షన్ టైంకి ఈటల రాజేందర్ని కేసీఆర్కి వ్యతిరేకంగా పెడతారు లేదా సీఎం క్యాండిడేట్గా పెడతారు అని ఒక టాక్ నడుస్తుంది ఏమంటారు సార్ ఒకటి సార్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనం యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది తెలంగాణ వెళ్ళిన ఆంధ్రలో ఇప్పటి వరకు ఏదైతుందో తెలుగుదేశం ఉంటే రామారావు గారు చంద్రబాబు గారు తెలంగాణ అయిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైతుందో ఒకే ఒకసారి సంజయ్ గారు పంతొమ్మిది వందల అరవైలో అయి సంజీవ్ రెడ్డి గారు కేంద్రానికి వెళ్ళి నీలం సంజీవరెడ్డి గారు అరవైలో చీఫ్ మినిస్టర్ అయ్యి దామోదరం సంజీవయ్య గారు చీఫ్ మినిస్టర్ అయ్యి అరవై రెండు అసెంబ్లీ ఎలక్షన్ కనుక మళ్ళీ అప్పుడు పిసిసి ప్రెసిడెంట్స్ రోల్ లేదు ఎయిటీ ఎయిటీ నైన్ తర్వాతనే పీసీసీ ప్రెసిడెంట్ రోల్ ఓన్లీ చీఫ్ మినిస్టర్సే పేరంతా చీఫ్ మినిస్టర్ టికెట్లు కానీ ఎవరు అంతా చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఈ డబ్బులు ఇదంతా లేదు ఓన్లీ చీఫ్ మినిస్టర్ క్యాంపెయిన్ పిసిసి ప్రెసిడెంట్ డమ్మీ అది సీఎం సీఎం ఆఫీస్గా కూర్చోవాలి ముసలాయులు ఇస్మాయిలు చాలామంది పేర్లు అంటే వాళ్ళు కించపరచడం రోల్ లేదు రోల్ లేదు అంతే అధికారాలు కానీ లేదు అంత చీఫ్ ఆయన నాయకత్వంలో మళ్ళీ అధికారం గెలిచినా కూడా అసెంబ్లీ ఎన్నికలైనా కూడా ఆయన కేంద్రానికి తీసుకొని నెహ్రూ గారు అప్పుడు మళ్ళీ సంజయ్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు అరవై నాలుగులో బ్రహ్మాందరెడ్డి గారు అరవై నాలుగు నుంచి డెబ్బై ఒకటి వరకు ఉన్నారు డెబ్బై ఒకటి తర్వాత పివి అయ్యాడు తర్వాత ఏదైనా తో ఇప్పటి వరకు బలైన వర్గాల అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి రాలే అంజయ్ గారు బలహీన వర్గాల అభ్యర్థి అని ఎయిటీ అక్టోబర్లో చేసి ఎయిటీ టూ ఫిబ్రవరి వరకు ఉన్నాడు కానీ ఆయన సీఎం అయినాక ఒక రవీంద్ర భారతి ఫంక్షన్లో ఆయన రెడ్డి అని చెప్పాడు రెడ్డి కింద క్రిస్టియన్ అయినా కూడా రెడ్డి కిందనే లేక రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి కిందనే కౌంట్ అవుతారు క్రిస్టియన్ కన్వర్టెడ్ నో డౌట్ ఇట్ ఆల్ బట్ ఈజ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి నేను క్రిస్టియన్ క్రిస్టియన్ మైనార్టీ అని క్లెయిమ్ చేసుకుంటాను క్రిస్టియన్ ఫార్మాలిటీ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ సో ఇప్పుడు హరిజన్లు ఉన్నారు కలిశారు కలిసారు ఉన్నాడు క్రిస్టన్ అని చెప్తాడా డిపి్యూటీ సీఎం ఉండే కదా గన్పూర్ రాజేశ్వరని ఇప్పుడు మూడోసారి మెలిసి అయ్యాడు నిజామాబాద్ క్రిస్టన్ అని చెప్తాడా దళితులేదు చెప్తారు కదా సార్ బట్ దే కన్వర్టెడ్ క్రిస్టియన్ దళితనే ఉంటుంది కదా సో ఇవన్నీ చాలా ఉన్నాయి అనుకోండి దేశంలో కానీ రాష్ట్రంలో సో ఉన్న సిచ్యువేషన్లో ఏదైతుందో బండి సంజయ్ గారికి మొదటి నుంచి ఒక గ్రూప్ అనేది పేర్లు అవసరం లేదు ఒక గ్రూప్ తయారైపోయింది అతనికి వ్యతిరేకంగా కానీ ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కరసేవ అక్కడ అయోధ్య కూడా పోయాడు అతను ఎన్నోడు ఒక కౌన్సిలర్ చేశాడు తప్పితే ఎమ్మెల్యే చేశాడు ఎమ్మెల్యే అనుకున్నాడు ఒక ఎంపీ అవుతాను కానీ ఎమ్మెల్యే వాడిపై తర్వాత ఒక రాష్ట్ర అధ్యక్షుడు అని కలలో అనుకోలేదు కానీ నేచురల్గా ఏమవుతుందంటే ఈ పాపులారిటీ ఇది వచ్చిన తర్వాత మైలేజ్ వచ్చింది అతను అధ్యక్షుడు అయిన తర్వాత దుబ్బాక మున్సిపల్ హైదరాబాద్ కానీ హుజరాబాద్ కానీ అతను కొంత పేరు వచ్చింది మైలేజ్ పాదయాత్ర ఇతర చేస్తున్నాడు బట్ అతనికి కేసీఆర్కు ధీటుగా సరిపోడు అనే వాదన బీజేపీలో చేస్తూ ఉన్నారు ఒక వర్గము ఒక వర్గం ఉంది థర్డ్ వర్గం కూడా ఒకటి తయారైంది చేరికలు ఉన్నారు కానీ రాబోయే ఎన్నికల్లో మీరు రాసుకోండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు నూట ముప్పై ఐదు కోట్ల పర్సంటేజ్లో హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కరోడ్స్ ఇండియన్ పాపులేషన్ అనుకుంటే ఇప్పుడు పర్సంటేజ్లా గ్యారంటీ చెప్తున్నా దే విల్ టేక్ ద స్టాండ్ మా పార్టీ అధికారంకి వస్తే చివరి నిమిషంలో మేనిఫెస్టోలు బెటర్ కానీ చివరి క్యాంపెయిన్లో చేస్తారు మా పార్టీ అధికారం వస్తే మీరు అప్పజెప్తే ఇప్పటి వరకు సామాజిక న్యాయం ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు న్యాయం జరగలే మేము ఈ వర్గాలు నైంటీ పర్సెంట్ ఉన్నాయి టెన్ పర్సెంటే అగ్రవర్గాలు వీళ్లకు రాష్ట్ర నాయకత్వాన్ని మేము అప్పజెప్తామని పబ్లిక్లో పోతుంది ఎలక్షన్ ఓకే ఎవరో దళితుడు చేస్తా అంటున్నారు దళితులకు చేయకపోవడం కాదు కదా వాళ్ళకి ఇచ్చిన హామీలు కానీ తర్వాత వాళ్ళకుండే మినిస్ట్రీ ఎయిటీన్ పర్సెంటేజ్ పాపులేషన్ ప్రకారం మంత్రివర్గంలో కూడా వాళ్ళకు ఎమ్మెల్యేల ప్రకారం ఎన్నికైనా కూడా వాళ్ళకు ఆ ప్రాతినిధ్యం ఇస్తలేరు వాళ్ళ చేతిలో కబంధ హస్తాల్లో ఉంటున్నారు మేము మా పార్టీ వస్తే సామాజిక న్యాయం చేసి ఆర్థికంగా రాజకీయంగా ఒక ఎలివేషన్ వస్తుంది రాజకీయాలు అనేది ఎలా రేపు వ్యాపారమే అది ఆ విధంగా చెప్పకపోవచ్చు స్పీచ్ దాంతో ఏదైతుందో సోషల్ స్టేటస్ పెరుగుతుంది లీడర్షిప్ పెరుగుతుంది వాళ్ళకి ఏదైతుందో ఆపర్చునిటీస్కి ఏదైతుందో అప్రోచ్ అవకాశం ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ వచ్చింది సార్ ఎవరు లాభపడుతున్నారు మా వెల్మా కమ్యూనిటీ మ్యాక్సిమం కదా సార్ చంద్రబాబు గారు రామారావు గారు ఎవరు డామినేట్ చేశారు సార్ బిజినెస్ కానీ అఫీషియల్స్ కానీ కమ్మ అలాగే రెడ్డి చీఫ్ మినిస్టర్ రెడ్డి చేశారు కదా సార్ ఇది ఫ్యాక్ట్ ఓపెన్ ఫ్యాక్ట్ దీంట్లో ఏమి మనం సో యూపీ ఎనభై తొమ్మిది వరకు బీహార్ కానీ లల్లు గారు కానీ ములాయారు వచ్చే వరకు ఎవరంతా అంత బ్రాహ్మణ తర్వాత ఏం జరిగింది రాజకీయంగా కానీ అఫీషియల్ కానీ తర్వాత ఆపర్చునిటీస్ ఆఫ్ కంట్రాక్టర్లు కానీ ఎలివేషన్ కానీ ఎవ్రీథింగ్ ఆ వర్గాలకు ఎస్సీలు మాయావతి వచ్చిన తర్వాత దే బెనిఫిటెడ్ తో ఖచ్చితంగా ఆ స్లోగన్ పోయేది ఖాయము సంజయ్ గారిది ఉంది అవకాశం ఇంకా ట్రై చేస్తున్నారు తో రాజేందర్ గారికి నాయకత్వం ఇవ్వనట్లు కూడా చేరికలు ఉన్నోళ్ళు కానీ రాజేందర్ గారు పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోకపోతే నిన్నటి వరకేమో ఆయన ఒక్కడు గెలిచాడు ఆయనతో ఎవరు రాల ఏ నాయకుడు ఇంతవరకు ఏ ఒక్క ఎమ్మెల్యేని కానీ ఏ ఒక్క ఎంపీని కానీ ఏ ఒక్క పొటెన్షియల్ ఫెలోస్ని కానీ తీసుకు అంటే సిట్టింగ్ వాళ్ళని తీసుకురాకపోయాడు జేడిపీ చైర్మన్స్ కానీ ఏదన్నా జిల్లాలో అపెక్స్ బ్యాంక్ కానీ తో ఆ ఆపర్చునిటీస్ని అతను తీసుకొచ్చినప్పుడు ఎన్నికల్లోపట ఏమన్నా వస్తదేమో అదర్వైజ్ అతనికి అంత ఈజీ కాదు ఓకే ఓకే సంజయ్ తీసేయడం వలన ఒక మెసేజ్ కూడా అంటే ముదిరాజ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ బీసీలో కానీ ముదిరాజ్ కంటే కాపు మున్నూరు కాపీ మోర్ దాన్ పాపులేషన్ మోర్ దాన్ ఏ ముదిరాజ్ తో ఇతని మీద ఇప్పటివరకు ఏమి లేదు అతను హానేస్టు ఇతని మచ్చ కూడా ఏం లేదు మీటింగ్స్ కార్మినేషన్ కొంతమంది సాయం చేస్తూ ఉంటారు కాంట్రాక్టర్ చేస్తాడు మేఘా చేయొచ్చు వీళ్ళు చేచ్చి ఇది కామనే మేఘా బీజేపీ దేశనాయకత్వానికి ఇస్తాడు అన్ని పార్టీలకు ఇస్తాడు కమ్యూనిస్టులకు ఇస్తాడు కాంగ్రెస్కి ఇస్తాడు ఇది కామనే వాళ్ళే ఇవ్వాలి ఇలా రేపు లిక్కర్ స్టోర్ రోడ్ ఇయర్ లిక్కర్ స్టోరు ఆర్ బి కాంట్రాక్టరు లేకపోతే ఏదో చిన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ కూడా ఇవ్వడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు ఒక మంత్రికి ఇన్ఛార్జ్ ఇచ్చేవాళ్ళు అవన్నీ అది సపరేట్ డిబేట్ అనుకోండి సో ఖచ్చితంగా ఏదైతుందో ఇతన్ని మార్పు కనుక చేస్తే ఈ పర్ఫార్మెన్స్ దీంట్లో ఎవరైనా చూపగలిగితే ఖచ్చితంగా ఇతనికైతే కేంద్రంలో అకామిడేట్ చేసి ఆ అవకాశం ఉంది ఎవరు కేంద్రంలో అకామిడేట్ చేస్తారు సంజయ్ గారు మంత్రి అవుతాడు కేంద్రంలో కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ఇంకెవరికైనా అధ్యక్ష పదవి ఇవ్వచ్చు ఎప్పుడు ఇస్తారు చేరికలు ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలి కిషన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజేందర్ గారితో సంబంధం లేదు మొదటి నుంచి ఆయన బీజేపీ అప్రిషియేట్ చేస్తున్నారు అప్పుడు టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడుతున్నాడు వన్ ఇయర్ కింద హుజురాబాద్ అప్పుడు ఆ పథకం నాకు ఇస్తే నేను రాజీనామా చేసి టీఆర్ఎస్ని గెలిపిస్తాను ఇప్పుడేమో బీజేపీలో చేరాడు ఇది ఢిల్లీ షా గారు మోడీ గారు తీసుకున్న నిర్ణయం అతను రావడం వల్ల నల్గొండ ఖమ్మంలో మనకు వీక్ ఉన్నాము కంప్లీట్ జీరో ఉన్నాము ఇతని వల్ల నల్గొండలో ఖమ్మంలో మనం ఎంటర్ కాగలుగుతాం దీని తర్వాత అక్కడ ఎక్కడ అప్లై చేస్తారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తుమ్ముల ఇప్పుడున్న సిచ్యువేషన్లో పొంగులేటి గారు అడ్జస్ట్ కావడం ఖాయము అంటే మన అడ్జస్ట్ ఛాన్స్ లేదు ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యేకి అనేది ఒక వార్తలు వస్తున్నాయి కొత్తగూడెం ఇప్పుడు ఆల్రెడీ సిపిఐకి లేని సరే అనేది హండ్రెడ్ పర్సెంట్ సెక్రెటరీ అయింది కనుక సాంబశివరావు ఎక్స్ఎమ్ అతనికి ఆ డిమాండ్ చేస్తే ఆ సీటు ఇవ్వాల్సిందే న్యాయం కావాల్సిందే కనుక ఖమ్మంలో అజయ్ని తీసేసే అవకాశం లేదు తీసేసి తుమ్ములను కానీ రెడ్డి గారిని ఇచ్చే అవకాశం లేదు లేదు అట్లే తుమ్ముల గారి ఆల్రెడీ తాత మధు ఒక కమ్మ ఉన్నాడు ఒక మంత్రి ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఈజ్ అన్పాపులర్ కాదు బ్యాక్గ్రౌండ్ బాగుంది ఫైనాన్షియల్లీ సౌండ్ తుమ్మల కంటే డేర్గా ఖర్చు పెట్టగలుగుతాడు అజయ్ గారు కనుక తుమ్ముల గారి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పొంగులేటి బ్లాక్ అయిపోయిన తుమ్మల కూడా అంత ఈజీ కాదు ఇద్దరు ఒకరు బీజేపీ పోవచ్చు ఒకరు కాంగ్రెస్ పోవచ్చు ఓకే ఇది కనుక గెలిస్తే మునుగోడు గెలిస్తే ఖచ్చితంగా ఇద్దర్లు ఎవరో ఒకరు ఖచ్చితంగా చేరడం ఖాయన్ దాంట్లో రాజగోపాల్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు రాజేందర్ గారు ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా బార్గెన్ చేసుకుంటారు మూడు సీట్లు నాలుగు సీట్లు అడుగుతుంటారు పొంగిలేంటి గారు బీజేపీ వెళితే ఆయన ఒక్కటే కాదు ఎంపీ అనొచ్చు ఓ మూడు నాలుగు ఎమ్మెల్యేలు అడగచ్చు ఇచ్చేస్తారు ఎంపీ కాట చేస్తాడు లేదా ఒక ఎమ్మెల్యే చేస్తాడు ఆయన అయితే కొత్తగూడెమా పారేరా రెండిట్లో ఏదో ఒకటి ఈవెన్ ఖమ్మం కూడా చేయొచ్చు వేరే చేసుకుంటాడు ఎమ్మెల్యేగా చేయమంటే ఎమ్మెల్యేగా చేస్తారు చేస్తూ ఆయన మూడో నాలుగో వాడతాడు ఇది చేస్తారు ఓకే తో ఇది ఈ ఉప ఎన్నిక ఇప్పుడు ఖచ్చితంగా వేములో కూడా డిస్క్వాలిఫై అవుతాడు అది కూడా ఉప ఎన్నిక వస్తుంది అక్కడ కూడా బీజేపీ సాగర్ రావు గారని మాజీ హోంమంత్రి మాజీ గవర్నర్ ఆయన రెండవ కుమారుడు ఏదైతుందో ఈజ్ గోయింగ్ టు ద కాంటెస్ట్ ఏ బీజేపీ క్యాండిడేట్ ఖచ్చితంగా అక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి